ఇప్పుడు ఒక ఒరిజినల్ ఒక నాయకుడి గురించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వాస్తవానికి ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు సరే 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ 2011లో ఒక రాజకీయ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి. అంటే ఈయనకున్నటువంటిది 12 సంవత్సరాల అనుభవం, ఆయనకు ఉన్నటువంటిది ఓ 14 సంవత్సరాల అనుభవం. 11 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన రాజకీయ పార్టీ పెట్టినటువంటి 8 ఏళ్లలో రాష్ట్రంలో ఆయన రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు. ఒక రాజకీయ పార్టీని పెట్టేటువంటి నాయకుడికి ఏముంటుంది? ప్రతి గ్రామంలో నా పార్టీ ఉండాలి, ప్రతి గ్రామంలో నా జెండా ఎగరాలి, ప్రతి గ్రామంలో నా నాయకత్వం ఉండాలి అనేటువంటి కోరిక ఏ నాయకుడు? అది ఒక డెడికేషన్. కానీ నాకు 20 సీట్లు ఇస్తే చాలు, నాకు 25 ఇస్తారా, 30 ఇస్తారా, 35 ఇస్తారా, ఈ బేరాలు ఆడుకోండి. నాకు తెలియ కడుగుతాను దేనికి పార్టీ పెట్టడం. దానికి ఒక ట్రూ లీడర్గా ఒక నిజమైనటువంటి నాయకుడిగా ఎదగాలనుకున్నప్పుడు సహజంగా ఎవరన్నా ఏం కోరుకుంటారు? రాష్ట్రంలో ఒక 2 రాజకీయ పార్టీలు ఉన్నాయి, అధికార పక్షం, ప్రతిపక్షం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం. మూడవ వ్యక్తిగా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఏం కోరుకుంటాడు? ఈ 2 రాజకీయ పార్టీల్లో ఒకటి ఇదైతేనే నాకు అవకాశం వస్తుందని చెప్పి అనుకుంటారు. లేదా సహజం కదా, వ్యాక్యూమ్ క్రియేట్ చేసాం. మరి అవకాశం లేనటువంటి తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేయడానికి చూసుకోవాలి. కానీ నువ్వు రాజకీయ పార్టీ పెట్టి నువ్వు 20 సీట్లు పోటీ చేస్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. నువ్వు మళ్ళీ తిరిగి తీసుకుని వెళ్ళి కాపులను అందరినీ తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడుకి తాగడ పెట్టడానికి ఇదంతా. డెఫినెట్గా నేను చెప్తా ఉన్నా, ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీని ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎందుకు ఆయనకి ఆ ఇది వచ్చింది? ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ లేదు, కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆయన అంత సక్సెస్ అయ్యాడు. సో ఇవన్నీ కూడా కొన్ని మినిమమ్ మా కులపోడు కాబట్టి చెప్తున్నాను ఇదంతా ఆయన సలహా. నాకా ఎంత కొన్ని జనసేన పార్టీకి ఇండియాలోనే 600 ఎకరాలు ఉన్నాయని చెప్పి చెప్పాడా? మొన్న వాళ్ళ కొడుక్కి ఏదో ఫీజు కట్టలేకపోతే నేను చెప్పినట్టున్నాడు కదా, జనసేన పార్టీకి ఆస్తులు లేవు, నా కొడుకుని ఈ పేరు మీద పెట్టినటువంటి ఎఫ్డీలు తీసాను, ఆడు ఏం చదువుకున్నాడు నాకు తెలియదు అని చెప్పాడు కదా. రమ్మనండి, ఇగో మీ సమక్షంలోనే ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడికి పెట్టేస్తాను, ఆ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేసి 600 ఎకరాలు జనసేన పార్టీకి రాసిచ్చేస్తాను. బినామీ ఇంకా అదొకటి తక్కువ, మీరు అందరం ఇంకా అదొకటి తక్కువ. మన ఆయన తీసుకోమని, ఆయన దగ్గర తీసుకోమని, మీరు ఆయన ఇచ్చేస్తే ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను. ఎందుకు లేనిపోయినటువంటి ఎవరో చెప్పినవి, ఏదో చెప్పినవి, టీవీలో చూసినవి, ఏదో ఈ ఫేస్బుక్లోని సోషల్ మీడియాలోని లేకపోతే పనికిమాలలో చెప్పినవి, అవి చెప్పినవి, ఇవి చెప్పినవి చూసి ఏది పడితే అది మాట్లాడేసి క్రెడిబిలిటీ పోద్ది మనకి. నేను దావోస్లో చలిగా ఉంటుందని వెళ్ళలేదని మీతో చెప్పాను నేను ఎక్కడన్నా, మీరు విన్నారు కదా మొత్తం అంతా. మరాట మాట్లాడకండి, రాధాకృష్ణ మాట్లాడుకోండి. నేను ఏం చెప్పాను ఆ రోజు దావోస్లో చలిగా ఉంటుంది, చలిగా ఉండేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు దానికి మళ్ళీ దానికి ఎందుకు ఫోకస్ చేసుకోవడం? చలిగా ఉంటుంది అందరు తెలుసు, చలిగా ఉంటుంది కాబట్టి నేను స్నానం చేయలేదు, నాకు జ్వరం వచ్చింది, నాకు తలనొప్పి వచ్చింది, నేను మీటింగులు చేస్తాను, ఇవన్నీ ఎందుకు ఫోకస్ ఎందుకు అనేటువంటిది అన్నాను నేను. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఆయన చెప్పాడు కదా, యువతలో ఆయన చెప్పలేదు కదా, అదే అని చెప్పి శ్రీధర్ రెడ్డి చెప్పారు కదండి. శ్రీధర్ రెడ్డి చెప్పారు కానీ నేను పంపించాను ట్యాపింగ్ చేశారు అని చెప్పి చెప్పానని చెప్పి రామాంజనే చెప్పలేదు కదా. ఆయన చెప్తే అప్పుడు మాట్లాడతాను. ప్రతిదానికి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చేస్తామన్నా, విశాఖపట్నంలో ముఖ్యంగా ఏదైనా అభివృద్ధి చేస్తామన్నా, ఒక ఇటుకేద్దామన్నా, దేనికన్నా ప్రతిదానికి అడ్డంకులు సృష్టించేటువంటి దానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఏది అభివృద్ధి కార్యక్రమాలు, ఏం పీపీ ప్రొసీజర్స్లో ఎన్ని ప్రోగ్రామ్స్ జరగలేదు? ఇప్పుడు పక్కన ఉన్నది హెచ్ఎస్బీసీ ఏ దీనికి ఎందుకు ఇచ్చారు చెప్పండి?
చంద్రబాబు నాయుడు టైంలో ఈ పక్కన ఉన్నటువంటి హెచ్ఎస్బీసీ ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినప్పుడు ఏ ప్రాతిపదికన ఇచ్చారు చెప్పండి? ఏదన్నా ఉందగ నోరు ఉంది కదా, లేదా విమర్శలు చేసేస్తారు పడతారు కదా, ఈ లేదన్నా అన్నా సరే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. లేదు ఇప్పుడు నేను ఇంకా మాట్లాడలేదు, నేను ఎక్కడ అడిగితే ఆయన మీరు ఎక్కడ నుంచి అడిగేస్తున్నాను. సో నేను అదే అంటున్నా, ఆయన చెప్తున్నాడు అవతలవాడు చెప్పారనిగా చెప్తున్నాడు. ఆయన అవతలని చెప్పడం ఇంకోటి మేము ట్యాపింగ్ చేసామని చెప్పి మేమే చెప్పామని అవతలవాడు ఏమని చెప్తే అప్పుడు నేను మాట్లాడతాను.